నమస్కారం. ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్లు సోమవారం ఉదయం ప్రారంభించారు. 487,511 పెన్షన్లకు గాను ప్రభుత్వం సుమారు 116 కోట్ల రూపాయలు కేటాయించింది. తొలి రోజు పెన్షన్లు 93.5% పంపిణీ చేశామని డిఆర్డీఏ అధికారులు తెలిపారు. జిల్లాలో నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమం ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం సోమవారం జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి దీనిపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. నిలుపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అన్ని పిహెచ్సిలో, పాఠశాలలో, జూనియర్ కళాశాలలో ఉచితంగా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని శుక్లా చెప్పారు. నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, మలములు, రక్తం రావటం వంటి లక్షణాలు కనపడతాయని ఆయన అన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు వెళ్లని పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని శుక్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె సునంద, డిఈఓ సివి రేణుక, ఐసీడిఎస్ పీడీకే విజయ్ కుమారి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఏవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3వ దశ కోవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైందని ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి నిర్దేశించిన సమయంలో టీకా వేస్తారని మోహన్ తెలిపారు. 3వ దశలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 45 నుండి 59 సంవత్సరాల వయసు వారికి టీకా ఇస్తామని ఆయన అన్నారు. అలాగే మరోవైపు ఆరోగ్య సిబ్బందికి 2వ డోస్ పంపిణీ జరుగుతోందని మోహన్ వివరించారు. తొలుత విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటనేని భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె సునంద తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం అత్తిలిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోవింద పట్టాభిషేక మహోత్సవాన్ని సోమవారం నేత్రపర్వంగా జరిపారు. శ్రీ స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన పూజ, పంచామృత కలశారాధన, సప్తపది జలారాధన, సుందరాకాండ పారాయణం, భగవద్గీత పారాయణం, గోపూజ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గోవింద పట్టాభిషేక మహోత్సవం, సంతాన గోపాల హోమం, శాంతి కళ్యాణాన్ని జరిపించారు. తేతలి గ్రామానికి చెందిన అర్చకులు వాడపల్లి అనంత పద్మనాభాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తేద ప్రసాదాలు స్వీకరించారు. థైరాయిడ్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కొరిపల్లి సుశీల, కె చంద్రశేఖర్ తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ అతిలి పాలకులు శ్రీ విజయ గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్ములు మురళీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. థైరాయిడ్ పరీక్షకు మినిమం ఫీజు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష జరిపించుకునే వారు ముందుగా అతిలి బ్యాంకు వీధుల గల యాతన రాంబాబుని సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ కోచాధికారి వద్దినేడి వెంకట శివ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని న్యాయవాది ముమ్మడివరపు ప్రతాప్ కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు న్యాయవాది దంపతులను నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దుండగులు హత్య చేశారని అన్నారు. దీనితో దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకులో కొత్తగా ఏర్పాటు చేసిన సస్కాంత్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ను ప్రారంభించారు. సజ్జాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలర్జీ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి క్లినిక్ దోహదం చేస్తుందని అన్నారు. ఈరోజు శశికాంత్ స్కిన్ అండ్ హెయిర్ దీని మీద హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ శశికాంత్ చాలా మంచి స్పెషలిస్ట్గా ఆల్రెడీ తాడేపల్లిగూడెంలో హాస్పిటల్ అది ఓపెన్ చేస్తున్నారు. అక్కడ కూడా బాగా నడుస్తుంది. ఈ తణుకులో కూడా రావటం చాలా సంతోషం. ఎందుకంటే స్కిన్లో స్పెషలిస్ట్ అయినా అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా బాగా చేస్తున్నారు. అయినా మంచి డాక్టర్ తణుక్కి ఈ డాక్టర్ గారు అందుబాటులో రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాము. డాక్టర్ శశికాంత్ రెడ్డి గత 8 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలో చిరునాళ్ళ స్పెషలిస్ట్గా చేస్తానండి. ఇక్కడ తణుకు పట్టణంలో ముఖ్యంగా మన స్కిన్ శశికాంత్ స్కిన్ హెయిర్ లేదా క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకమైన లేజర్ చికిత్సలు కానీ ఈ కాస్మెటిక్ చికిత్సలు కానీ చర్మ వ్యాధులకు సంబంధించిన అలర్జీలకు సంబంధించిన తర్వాత ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి సంబంధించి అత్యాధునికమైన వైద్య సేవలు అందించబడుతుంది. ప్రతిరోజు డాక్టర్ అనిత గారు అందుబాటులో ఉంటారండి. నేను ఆదివారం ఇక్కడ అందుబాటులో ఉంటాను. మీ మా సేవలు మీరు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. చిన్నారి జొన్నదుల నిషిత ఫైర్ నింబో స్కేటింగ్ లో వజ్ర వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా తణుకు చెందిన పద్మశాలి సంఘం తరపున వావిలాల రమేష్ సరళాదేవి దంపతులు సత్కరించారు. పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అన్న చందంగా నిషిత స్కేటింగ్ లో ప్రతిభ కనపరచడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆకుల వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, ఆకుల కళ్యాణి, ఆకురాతి శ్రీనివాస్, ఆనందరాము, వెంకట్, గణశెట్టి కృష్ణ, ఆకురాతి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వింజమూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చూడు బాగా చూడు వెంకటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్షేత్ర మీద రాష్ట్రంలో
తల్లిదండ్రులు ఎప్పుడైతే చదువుకుని ఉన్నతమైన సంస్కారం కలిగి ఉంటారో బిడ్డలకి ఉన్నతమైన విద్యతో పాటు ఉన్నతమైన ఆటపాటలను పెంపొందించే దశలో తల్లిదండ్రులు పెంచి పెద్ద చేయాలంటే ఆ తల్లిదండ్రులు కూడా మంచి ఉత్తీర్ణులై ఉండాలి, చదువు సంస్కారం కలిగిన వాళ్ళు ఉండాలి. ఆ విధంగా మంచి తల్లిదండ్రులు కలిగిన ఆ పాప ధన్యురాలని తెలియజేస్తూ ఆ పాప తల్లిదండ్రులని ఈరోజు ప్రత్యేకంగా సభాముఖంగా మా పద్మశాల కుటుంబీకుల అందరి మధ్యలో కూడా ఆ పాప తల్లిదండ్రులని ఈరోజు మీ అందరికీ పరిచయం చేస్తూ నేను చాలా సంతోషంగా హ్యాపీగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాను. మండుతున్న మంటల్లో కింద నుంచి ఆ పాప లాగా స్కేటింగ్ చేస్తూ ఉండాలి, ఒక డేరింగ్ అనేది ఉండాలి, సాహసం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, పాపలో ముఖ్యంగా పట్టుదల ఉండాలి. ఒక కొద్ది ఒక 5 నిమిషాలు మనం ఒక చిన్న పిల్లల్ని ఇంట్లో ఒక చోట పెట్టడమే కష్టమవుతుంది ఈ రోజుల్లో. అంత 6 సంవత్సరాలు ఇప్పుడే వచ్చినాయి ఆ పాపకి, మొన్ననే బర్త్డే జరిగింది. 5 ఇయర్స్లో 2 ఇయర్స్ తీస్తే 3 ఇయర్స్ నుంచి ఆ పాప ఇందులో ప్రాక్టీస్ చేస్తూ ఇంత వరల్డ్ మొత్తానికి ఉత్తేజంగా ఈరోజు ఆ పాప వరల్డ్ రికార్డ్ సాధించిందంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఆ కుటుంబీకులు అంటే పద్మ ద్వందాదుల వంశం వారు ఎక్కడున్నా సరే వారు అందరూ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా మా వంశానికి చెందిన ఆ చిన్నారిని మేమందరం మా కుటుంబ సభ్యులను మా అందరి మధ్యలోనే ఆ పాపకి ఇలా చిరు సత్కారం అంటే మేం చేస్తున్నామని భావించొద్దండి. ఇది తణుకులోనే మా కమ్యూనిటీ అందరం కలిసి ఆ పాపకి చిన్న చిరు సత్కారం చేస్తాం. మన నా క్లియర్గా నా దగ్గర నేర్చుకుంటాను. అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు సింగిల్ లెగ్ రేస్ నేర్పించాను, ఈరోజు వరల్డ్ రికార్డ్ చేసింది. తన కృషి చాలా ఉందండి, పేరెంట్స్ కృషి కూడా చాలా ఉంది. ఒకళ్ళే పెడితే సాధ్యపడదండి, అక్కడ అమ్మాయి చేయాలి, నేను కష్టపడాలి, పేరెంట్స్ కష్టపడాలి. ఇవన్నిటికి లాస్ట్కి వచ్చిందే ఓటు రికార్డు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ నిధుల ఉపసంహరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తామని దళిత ఉద్యోగుల దళిత సంఘ నాయకులు తెలిపారు. తణుకు అంబేద్కర్ భవనం వద్ద జే పుష్పరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి అన్ని సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 22న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకుడు పొట్ల సురేష్, ఎంఆర్పీఎస్కు చెందిన బయ్యార్పు రాజేశ్వరరావు, మాల మహాసభకు చెందిన బొంత శ్యామ్, నేతల రమేష్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం తరపున జే పుష్పరాజ్, టీవీ రామకృష్ణ, నీలం అశోక్, డి జార్జి, వై నవీన్ సభ్యులుగాను, కోఆర్డినేటర్లుగా దాయం మనోజ్ కుమార్, గంజి మధు వ్యవహరిస్తారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ జి ఇంద్రకుమారి బహుమతులు అందజేశారు. వ్యాసరచనలో డి చేతన, ఎన్ హేమ, సిహెచ్ రేవతి మొదటి 3 స్థానాలు పొందారు. వక్తృత్వంలో బి రోషిణి, ఆర్ గాయత్రి, సాత్విక ప్రథమ ద్వితీయ బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో ఏవో డాక్టర్ డి సుబ్బారావు, అధ్యాపకులు కె పద్మజారాణి, కె వెంకటలక్ష్మి, టి రూపవల్లి విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 19వ నిబంధన ప్రకారం భారతదేశ పౌరులు ఎవరైనా నిషేధిత ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాధారణంగా తిరగవచ్చు, సభా సమావేశాలు కూడా నిర్వహించవచ్చని ప్రతిపక్ష నాయకుడు పర్యటనను అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువల ఉల్లంఘనకు, సమాజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తిరుపతి రేణిగుండ విమానాశ్రయంలో నారా చంద్రబాబు నాయుడిని అక్రమ నిర్బంధానికి ప్రభుత్వం పిరికి చర్యగా పరిగణిస్తూ ఆయన ఖండించారు. ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం నుండి అన్ని అనుమతులు తీసుకున్నా చంద్రబాబుని అడ్డుకోవడం తగదని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలా చేస్తే జగన్ నాడు పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేక చోట్ల గెలిచిన తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా ఉత్సాహంగా ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరం కూడా చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో చిత్తూరులో అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఈ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తుందని వారందరికీ కూడా ధైర్యం చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు వెళ్ళడానికి రేణిగుంట విమానాశ్రయానికి వెళితే అక్కడ పోలీసులు నిర్బంధించి ఈరోజు ప్రతిపక్ష నేతని
అడ్డుగోడాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనని ఏ రోజు ఆ రోజు ఎండగడుతూ ఈరోజు ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశారు. దాదాపు 12 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అటువంటి నాయకుడిని ఈరోజు పోలీస్ వ్యవస్థతో అడ్డుకుని ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమో మనందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా విధ్వంసం చేస్తూ కూనీ చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రోడ్డును పడేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు చర్యలు అరాచకమైనటువంటి పరిపాలన ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి భయాందోళనకు గురిచేసి లేదా ప్రలోభ పెట్టి ప్రలోభాలకు లొంగకపోతే అక్రమంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్ళడాన్ని ఈరోజు తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టినటువంటి విధ్వంసాన్ని ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని కూడా నిర్బంధించడం వరకు కూడా గత 19 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఎటువంటి భయాందోళనకు గురి చేసిన ఒత్తిడులు చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వీటికి ఎవరూ కూడా భయపడరని సందర్భంగా తెలియజేస్తున్నాం. సీనియర్ టైలర్లను సత్కరించడం బాధ్యతగా గుర్తించాలని వేల్పూర్ టైలర్స్ వర్కర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు భల్ల చెన్నవీరభద్రం అన్నారు. స్థానిక టైలర్ల వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ టైలర్ వల్లూరు రంగారావును సత్కరించారు. మల్లేశ్వరపు నాగరాజు, వాస వెంకటేశ్వరరావు, బత్తుల రామకృష్ణ, రేవడి అంజి, గున్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పెనుభారంగా మారిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బళ్ళ చెన్నవీరభద్రరావు కోరారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో మినీ బైపాస్ రోడ్లో రాస్తా రోకోలు నిర్వహించారు. మోడీ దిష్టిబొబ్బను దగ్ధం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు, సంపన్నులకు లాభాలు చేకూరుస్తోందని అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని కోరారు. తిరునాథం వెంకటేశ్వరరావు, చేరపల్లి రామకృష్ణ, కరెళ్ళ అర్జున్, మారెమ్మ చిన్న గణేష్, కె నరసింహారావు తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి దాం దాం నరేంద్ర మోడీ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.